నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. డ్రాగన్ పండు ఇది చాలామంది చూసుండ్రు, వినుండ్రు. పట్టణాల్లో నగరాలు ఉన్న వాళ్ళే ఈ డ్రాగన్ పండును చూసుండ్రు. ఇది ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రైతులు పండిస్తున్నారు. ఈ పంట పండిస్తే చాలా లాభసాటిగా ఉంది, చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది, అందంగా ఉంది. ఈ పైన ఉండే ఇవన్నీ చూస్తే ఒక మినీ పనస పండులా ఉంది. దీన్ని కోసి చూద్దాం. బయట అందమే కాదు, లోపల కూడా అందంగానే ఉంది. చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లోపల తెల్లటి కండ ఉంది, ఆ తెల్లటి కండలో నల్లటి గింజలు ఉన్నాయి. ఈ నల్లటి గింజలు మనం తొలగించవలసిన అవసరం లేదు, ఆ గింజలతో తినేసేయచ్చు. ఈ తెల్ల కండను నల్ల గింజలతో తినేసేయచ్చు. ఇది డ్రాగన్ ఫ్రూట్. ఇవి మనకి పట్టణాల్లో నగరాల్లో ఉండే పండ్ల దుకాణాల్లో దొరుకుతాయి, లేదు సూపర్ మార్కెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు. సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అడగండి, డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ పండు అని అడగండి, ఇస్తారు. మీరు గుర్తుపట్టలేకపోవచ్చు. దీంట్లో అనేకమైన విశిష్ట గుణాలు ఉన్నాయి. షుగర్ ఉన్న వాళ్ళకి ఎంతో మేలు చేస్తుంది. షుగర్కి ఇన్సులిన్ ఉన్నా పనిచేయదు, ఇన్సులిన్ ఇచ్చినా పనిచేయదు. ఇన్సులిన్ రెసిస్టెంట్ షుగర్ వ్యాధి అంటాం. ఎవరికైతే ఇన్సులిన్ రెసిస్టెంట్ షుగర్ వ్యాధి ఉందో ఈ డ్రాగన్ పండు చాలా బాగా పనిచేస్తూ ఇన్సులిన్ దాని ప్రభావం శరీరం మీద ఉండే విధంగా చేస్తుంది. దీంట్లో షుగర్ ఉన్న వాళ్ళకి దీంట్లో ఏమి తీయగా ఉండే గ్లూకోజ్ లాంటి పదార్థాలు ఏమి ఉండవు. షుగర్ ఉన్నవాళ్ళు తిన్నా రక్తంలో షుగర్ శాతము పెరగదు. దీంట్లో అనేక రకమైన పోషక పదార్థాలు ఉన్నాయి, వాటిలో విటమిన్ సి ఒకటి, ఐరన్, B1, B2, B3 విటమిన్లు, కాల్షియము, ఫాస్ఫరస్, జింకు, మెగ్నీషియం. వీటికి ప్రముఖ పాత్ర ఉంది. దీంట్లో ఉన్న కాల్షియం ఫాస్ఫరస్ వల్ల పిల్లలు బాగా ఎత్తు పెరుగుతారు. చిన్నపిల్లలకి ఇది ఇచ్చామంటే మీరు ఎంత ఎత్తు పెరగాలో అంత ఎత్తు పెరుగుతారు. ఎందుకంటే కాల్షియం ఫాస్ఫరస్ ఎముక పటుత్వానికి, ఎముక ఎరుగుదలకు పనికొస్తుంది. ఇదే కాల్షియం ఫాస్ఫరస్ రొమటాయిడ్ కీళ్ళవాతం, గౌట్ కీళ్ళవాతం, లేదు వయసు పెరిగిన తర్వాత కీళ్ళలో గుజ్జు తగ్గిపోయి అరిగిపోతాయి, వృద్ధాప్యంలో నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పి ఇటువంటివి వస్తాయి. దీంట్లో ఉండే కాల్షియం ఫాస్ఫరస్ ఎముక పెళుసుదనాన్ని తగ్గించి ఎముక పటుత్వానికి దోహదపడుతుంది. కొంచెం వయసు మళ్ళిన తర్వాత 65-70 ఏళ్ళప్పుడు నడుస్తూ పడిపోతే తుంటి ఎముక విరిగిపోతుంది. ఎముకలో కాల్షియం ఫాస్ఫరస్ లోపించడం వల్ల జరుగుతుంది. దీంట్లో ఉన్న కాల్షియం ఫాస్ఫరస్ ఆ విధంగా ఎముక బలానికి ఉపయోగపడుతుంది. మెగ్నీషియం ఉంది, మెదడు నుంచి సంకేతాలు వెన్నుపాము నరాల ద్వారా కండరాలకు చేరుతాయి. ఈ సంకేతాలు ఎలా ఉంటాయంటే మన టెలిఫోన్ సంకేతాలలాగా ఉంటాయి. అటువంటి సంకేతాలు వేగవంతంగా క్రమబద్ధంగా మెదడు నుంచి ఉత్పత్తి అయిన సంకేతాలు కండరాల వరకు సక్రమంగా అవి అందాలంటే ఈ మెగ్నీషియం అనేది బాగా పనిచేస్తుంది. మెగ్నీషియము గుండె కండరాల యొక్క పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఇంకా జింక్ ఉంది,
జింకు లోపం వల్ల నోట్లో పుండ్లు వస్తాయి. ఈ జింకు ఉండటం వల్ల నోట్లో పుండ్లు పుండ్లు చాలా బాధాకరంగా ఉంటాయి. నోట్లో పుండ్లు వచ్చినాయి అంటే మామూలుగా ఉండవు, నాలుక మీద లోపల బుగ్గల మీద వస్తాయి, పిదాల మీద వస్తాయి, భరించరాని నొప్పి ఉంటుంది, అసలు ఏమి తినలేము కూడా. దీంట్లో ఈ పండులో ఫ్లేవనాయిడ్స్ అని ఉంటాయి. ఈ ఫ్లేవనాయిడ్స్ ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా కాపాడుతుంది. ఏ పండ్లలో ఏ ఆహార పదార్థాల్లో లేని ఒక ప్రత్యేకమైన పదార్థం దీంట్లో ఉంటుంది, దాన్ని బీటా లైన్ అంటారు. ఈ బీటా లైను, ఇది ఒక విశిష్టత ఈ పండుగ. ఇంకా ఎక్కడ కూడా మనం అసలు ఆ పేరే వినడం, బీటా లైన్ అనేసి. ఇది కాలేయం యొక్క పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. కాలేయం మందకొడిగా ఉన్నప్పుడు దాని యొక్క పనితీరును మెరుగుపరచడానికి బీటా లైన్ అనేది బాగా పనికొస్తుంది. దీంట్లో విటమిన్ సి ఉంది. ఈ విటమిన్ సి చిగుళ్ళ నుంచి రక్తం రాకుండా కాపాడుతుంది. విటమిన్ సి చర్మ సౌందర్యము, కేశ సౌందర్యానికి దోహదపడుతుంది. చర్మము నిగనిగలాడుతూ మెరిసిపోతుంటుంది, కాంతివంతంగా ఉంటుంది, ముఖం కళకళలాడుతూ ఉంటుంది. ఇక వెంట్రుకలు పొడుగ్గా, నల్లగా, ఒత్తుగా ఉంటాయి. ఈ మగవాళ్ళకు కూడా త్వరితగతిన బట్టనెత్తి రాకుండా ఉంటుంది ఈ విటమిన్ సి యొక్క ప్రభావం. విటమిన్ సి శరీరంలో ఈ పుండు మానే గుణాన్ని కూడా కలిగి ఉంటుంది. ఆపరేషన్ తర్వాత పుండు త్వరగా మానాలన్నా, లేదేదన్నా దెబ్బ తగిలింది ఆ దెబ్బ త్వరితగతిన మానాలంటే విటమిన్ సి కొల్లాజిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేసి పుండు మానటానికి దోహదపడుతుంది. ఇంకా ముఖం మీద మొటిమలు రావటం అనేది టీనేజ్ మగపిల్లలకి, ఆడపిల్లలకి వస్తుంటుంది. చాలా బాధపడుతూ ఉంటారు. రకరకాల క్రీములు, మందులు, ఆయింట్మెంట్లు, జెల్లు అన్నీ వాడినా కూడా ఏం పెద్ద పరిష్కారం లభించదు. అటువంటి వాళ్ళు మీరు అన్నీ వాడేశారు మొటిమలకి, ఎక్కడా కూడా మీకు పరిష్కారం దొరకల, ఈ డ్రాగన్ ఫ్రూట్ వాడండి, డ్రాగన్ ఫ్రూట్ తినండి. డ్రాగన్ ఫ్రూట్ ముఖానికి కాదు రాసుకోవాల్సింది, తినాలి. డ్రాగన్ ఫ్రూట్ తింటే దీని ప్రభావం వల్ల మొటిమలు తగ్గుతాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అందుచేత ఇది ఒక విశిష్టమైన పండు. దీంట్లో పీచు పదార్థం కూడా ఉంటుంది. పీచు ఎక్కడి నుంచి వస్తుంది? నల్ల గింజలు ఉన్నాయి చూడండి, ఆ నల్ల గింజల నుంచి పీచు వస్తుంది. ఆ పీచు జీర్ణశక్తిని వేగవంతం చేయటం, జీర్ణ రసాలు చక్కగా ఉత్పత్తి అయ్యేలా చేయటం, మలబద్ధకము లేకుండా చేస్తుంది. ప్రతిరోజు ఉదయం సాఫీగా విరోచనం అవుతుంది. మలబద్ధకం లేకపోతే మొలలు, అరిసె మొలలు, పైల్స్, మూలశంఖ అనేది ఉండదు. మలబద్ధకమే పెద్దపేగు క్యాన్సరు, మలాశయం క్యాన్సర్ కారణమని చెప్పి పరిశోధనలు వెల్లడిస్తుంది. ఇటువంటి అందమైన, చూడటానికి ఎంతో అందంగా కనిపించే డ్రాగన్ ఫ్రూట్ పిల్లలకి, పెద్దవాళ్ళకి, వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలు ఒకరేంటి అందరూ తినదగిన పండు. పిల్లలకు అలవాటు చేశారంటే ఇక ఒక్కసారి దీనికి అలవాటు పడితే వాళ్ళు ఐస్ క్రీములు మానేస్తారు, చాక్లెట్లు మానేస్తారు, ఇక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు వెళ్ళి పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అడగరు. పిల్లలకి ఇటువంటి ఆకర్షణీయమైన పండ్లు అలవాటు చేసి వాళ్ళ యొక్క దృష్టి మళ్లించి ఇది తినండి అని చెప్పి ఆ విధంగా పిల్లల యొక్క మనస్సుని మనకు ఇటువంటి ప్రత్యేకమైన పండ్ల మీదకు దృష్టి మరల్చి ఈ పండు చూడటానికి బాగుంది, తినటానికి కూడా ఇంపుగా ఉంటుంది. కనుక ఇప్పటి వరకు మీరు ఎప్పుడూ ఇది చూడలేదు కదా, తినలేదు కదా, ఒక్కసారి
దీన్ని చూడండి, జీవితకాలంలో మళ్ళీ ఎప్పుడు దీన్ని వదిలిపెట్టరు. వారానికి 2-3 సార్లు ఇంట్లో అందరూ తినదగిన పండు డ్రాగన్ ఫ్రూట్.